హలో అండి. ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే గనక వంటింట్లో ఎంత పనైనా సరే చకచక అరగంటలో అయిపోయే అద్భుతమైన ఒక టైం సేవింగ్ టిప్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫుడ్ సేవింగ్ టిప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీటి వల్ల మనకి చాలా చాలా లాభాలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఎర్లీ మార్నింగ్ మనకి స్టార్ట్ అయ్యేది మంచి స్ట్రాంగ్ కాఫీతో. ఈ కాఫీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే పాల చిక్కదనం బట్టి ఉంటుంది. సో ఈ పాలు చిక్కదనం కోసం మనం చాలా చాలా కాస్ట్ పెట్టి మనం బయట కొంటూ ఉంటాం. కానీ అలా కాకుండా పల్చటి పాలతోనే ఈజీగా మనం చిక్కటి కాఫీని ఎలా చేసుకోవాలి, దీనికోసం నేను ఒక 5 చెంచాల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకొని 5 చెంచాల పంచదార అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీలో 1 నిమిషం పాటు హై మీద నేను బ్లెండ్ చేసుకున్నాను. తరువాత 1 కప్కి కనీసం స్పూన్ అండ్ హాఫ్ అలా పడుతుంది మనకు ఆ క్రీమ్ అనేది. సో ఆ క్రీమ్లో మనం పాలు వేడి వేడి కనుక పోసుకున్నట్లయితే ఎంతటి పల్చటి పాలైనా సరే అండి చిక్కగా ఉంటుంది, మంచి స్ట్రాంగ్ కాఫీలాగా చాలా బాగుంటుంది. ఇకపోతే మన నెక్స్ట్ టిప్, చాలామందికి మనం జనరల్గా స్వీట్స్ కానీ లేదంటే బిర్యానీస్ కానీ లేదంటే ఫ్రైడ్ రైస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. వాటిలో మెయిన్ ఇంగ్రీడియంట్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యాలక్కాయ. ఈ యాలక్కాయలైంది మనకు రోజు గడవదు, టీ దగ్గర నుంచి స్వీట్ దగ్గర నుంచి ఏదైనా ఇవి కావాలి. బట్ ఇవి రోజు ఒక్కొక్కటి దంచుకుంటూ వేస్తే కొంచెం అక్కడక్కడ వేస్ట్ అవుతూ ఉంటుంది, దాని అరోమా అంతా పోతూ ఉంటుంది. బట్ ఇలా గనక మనం జస్ట్ 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పొయ్యి మీద వేపుకొని అవి చల్లారేదాకా పక్కన పెట్టుకొని వాటిని అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చాలామంది యాలక్కాయలు మిక్స్ చేసేటప్పుడు పంచదార వేయాలి అంటారు. సో అలా పంచదార వేసినప్పుడు మనం ఏదైనా స్పైసీ కూరల్లో వేసుకోవాలన్నా మనకి ఇబ్బంది. అలా కాకుండా సింపుల్గా యాలక్కాయ ఒక్కటే ఇలా ఫ్రై చేసుకొని లేదంటే ఎండలో అయినా పెట్టుకొని మనం ఇలా మిక్సీ పట్టించుకుంటే చక్కగా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది, మీకు వేస్ట్ అవ్వకుండా చాలా నీట్గా సేఫ్గా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. అదీ కాక యాలక్కాయ చాలా కాస్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కూడా. ఇకపోతే మన నెక్స్ట్ టిప్, ఈ సీజన్ అంతా మ్యాంగోస్, మామిడికాయలు వస్తూనే ఉంటాయి. అందరం చేసే తప్పేంటంటే మామిడికాయ సీజన్ ఉన్నంతకాలం మనం పప్పులు చేసుకుంటాం, పచ్చళ్ళు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. బట్ ఈ మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత మనకి మామిడికాయ కావాలంటే ఏం చేయాలి, దానికోసం అద్భుతమైన చిట్కా. ఇది జనరల్గా మా ఇంట్లో మేము యూస్ చేస్తూ ఉంటాం. మామిడికాయ తొక్క కావాలి అనుకున్న వాళ్ళు తప్పగా ఉంచుకోవచ్చు, కానీ ఇక్కడ తొక్క అనేది నేను తీసేస్తున్నానండి. తొక్క మొత్తం తీసేసిన తర్వాత మీరు ఒక్కసారి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేయండి, సన్న సన్నగా. మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చక్కగా తరుక్కున్న తర్వాత, లేదు నాకు కట్ చేయటం సన్నగా రాదు అనుకుంటే కనుక మీరు మన దగ్గర ఇవి ఉంటాయి కదండి గ్రేటర్ తురిమేది, సో దాంతో అయినా మనం తురుముకొని ఆ విత్తనాన్ని కూడా పడేయకుండా చక్కగా తురుముకొని ఉప్పు కలుపుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీకు ఫ్రిడ్జ్లో ఖాళీ లేదు అనుకున్న వాళ్ళకి సంవత్సరం అంతా మామిడికాయని ఎలా స్టోర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. డైరెక్ట్గా తురుముకొని ఉప్పు కలుపుకొని ఫ్రిడ్జ్లో పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 3 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి. పులిహోరలో కానీ పప్పుల్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా ముక్కలకి ఉప్పు పట్టించి వీటిని కనీసం 1-2 రోజులు మంచి ఎండలో పెట్టాలి. ఇప్పుడు మంచి సీజనే కాబట్టి, సో ఎండాకాలం ఇలా పెట్టినట్లయితే టొమాటో కాస్ట్ ఎక్కువైనప్పుడు కానీ చింతపండు కాస్ట్ ఎక్కువైనప్పుడు కానీ మనం పప్పులో సాంబార్లో పులుసుల్లో ఇలా మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఎండలో పెట్టుకుంటే మంచి క్రిస్పీగా అవుతుంది. వీటిని మనం డైరెక్ట్గా 1 ఎయిర్ టైట్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. అయితే ఖచ్చితంగా బాగా ఎండిపోయి ఉండాలి. ఇకపోతే నెక్స్ట్, టమాటోలు సీజన్ బాగా ఎండ్ అయిపోతుంది. మనకి మొన్నటిదాకా 10-15 రూపాయలు ఉన్న టమాటోలు ఇప్పుడు 50 రూపాయలు 100 రూపాయల దాకా వెళ్తుంది. సో వీటిని కూడా చక్కగా ఇందాక నేను మామిడికాయలు చూపించినట్టు టమాటోలు ఉప్పు వేసి దాన్ని 2-3 రోజుల పాటు పైన ఎండలో పెట్టుకొని చక్కగా దాన్ని ఎండబెట్టుకుంటే మీకు ఖచ్చితంగా 4 నుంచి 5 నెలల వరకు టొమాటోలు అనేవి చక్కగా ఉంటాయండి. ఇవి మీరు కావాలి అనుకుంటే శుభ్రంగా ఉప్పు అంతా కడిగేసేసి వాటర్లో కడిగేసేసి మీరు పప్పుల్లో వాటిలో యాడ్ చేసుకోవచ్చు, లేదన్నా డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకున్న ఇబ్బందే ఉండదు. ఇకపోతే నెక్స్ట్, చాలామంది సమ్మర్ సీజన్లో ఏం చేస్తూ ఉంటామంటే మనం మధ్యాహ్నం పూట లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినబుద్ధి కాదు. అలాంటి టైంలో చక్కగా ఇంట్లో పన్నీర్ కానీ స్వీట్ కార్న్ కానీ బఠానీలు కానీ ఇవి తెచ్చుకొని రెడీగా వాటిని జస్ట్ 2 టేబుల్ స్పూన్ల నూనెలో వేసుకొని ఇలా ఫ్రై చేసేసి చిటికెడు ఉప్పు మిరియాల పొడి, ఎక్కువ మసాలాలు ఏమొద్దండి, సింపుల్గా ఉప్పు మిరియాల పొడి వేసి
ఆల్రెడీ ఉడికిచ్చిన అన్నం, ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేశాను, దాంట్లో జీలకర్ర అలాగే 2 యాలుక్కాయలు 1 లవంగాయ చెక్క అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాను రైస్ని. సో ఇలా గనక మనం చేసుకొని పెట్టినట్లయితే పుదీనా రైస్ లేదంటే కొత్తిమీర రైస్ లేదంటే స్వీట్ కార్న్ రైస్ ఇలా చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెడితే వాళ్ళకి ఫుల్ ఎనర్జీతో ఉంటారు, డే అంతా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ సీజన్లో బాగా మనకి పచ్చి చిన్నులపాయలు వస్తూ ఉంటాయి. ఇవి కనుక మనం ఒలిచిపెట్టుకోకపోతే లోపల లోపల పుచ్చు పట్టిపోయి పాడైపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కుళ్ళిపోతాయి కూడా. ఇలా ఒలుచుకొని శుభ్రంగా వీటిని కొంచెం ఏదైనా ఒక వెడల్పాటి దాంట్లో పెట్టుకొని నూనె 2 చెంచాలు, చిన్న చెంచాలు అయితే 2 చెంచాలండి, పెద్దదైతే 1 చెంచా సరిపోతుంది వేసి వెల్లుల్లిపాయలు మొత్తం చిన్నులపాయ అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత కనీసం 1 గంట సేపు మంచి ఎండలో పెట్టుకొని మనం ఇంట్లోకి తెచ్చుకుంటే ఈజీగా వాటి పొట్టు పోయి మనం ఎటువంటి రెసిపీస్లో అయినా ఈజీగా మనం వాడుకునే విధంగా ఉంటాయి. చాలామంది ఊళ్ళల్లో ఏం చేస్తామంటే చిన్నులపై పొట్టు తీయకుండా వాడతారు, బట్ పచ్చళ్ళలో వాటిలో ఖచ్చితంగా పొట్టు తీయాలి కాబట్టి ఈ పద్ధతి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అయితే దీనికోసం ఏం చేస్తున్నానంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదైనా పాత గుడ్డలు ఉంటాయి కదా, అందులో ఈ చిన్నులపాయలన్నీ వేసి మనం ఎండలో పెట్టిన తరువాత 1 గంట తరువాత వాటిని ఇలా రబ్ చేసి మళ్ళీ ఒకసారి గుప్పెడుతో పట్టుకొని 5 నిమిషాల పాటు స్లోగా ఆపుతూ ఇలా దంచుకోండి. మనకి వెల్లుల్లిపాయలు 1 గంట సేపు ఎండితే కనుక ఖచ్చితంగా పొట్టు అనేది బాగా ఊడిపోతుందండి. ఇది చాలామందికి తెలుసు అనుకుంటారు, బట్ చాలామందికి తెలియదు అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలా పద్ధతిగా చేసుకుంటే కనుక మనం వెల్లుల్లిపాయ పచ్చళ్ళలో కానీ లేదంటే ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కానీ రెడీగా యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇకపోతే నెక్స్ట్ చట్నీలు. సమ్మర్ సీజన్ బాగా టిఫిన్లు మనం తింటూ ఉంటాం ఈవినింగ్, అన్నం తినబుద్ధి కాదు కాబట్టి. సో ఇడ్లీ, దోశ, ఉప్మా ఎటువంటి దాంట్లోకైనా మనకి పల్లీ చట్నీ చాలా ఫేమస్. ఈ పల్లీ చట్నీకి రోజు 3 పల్లీలు వేయించుకోవాలి, అలాగే నెక్స్ట్ గ్యాస్ దండగా నెక్స్ట్ టైం వేస్ట్ రోజు వేయించుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం సరుకులు ఎప్పుడైతే తెస్తామో అప్పుడే ఒక్కసారే మనం పల్లీలు 10 నిమిషాల పాటు మొత్తం 1 కేజీ అయితే కేజీ ఒక్కసారి వేయించుకొని మనం పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పల్లీలు పచ్చళ్ళలోకి రెడీగా వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం స్వీట్స్ కానీ లేదంటే మార్నింగ్ టైం వేడి నీళ్ళలో బెల్లం తాగటం ఇట్లాంటివి చాలా మంచి మంచివి ఉంటాయి. సో బెల్లం ప్రిఫరబుల్ కూడా. సో స్వీట్స్లో బెల్లం వేయాలి అంటే అది కరగటానికి 1 గంట పడుతుంది, అలాగే వేడి నీళ్ళలో బెల్లం వేయాలన్నా చాలాసేపు పడుతుంది. అలా కాకుండా ఉద్యోగస్తులకు కానీ ఎవరైనా సరేనండి కొంచెం బిజీగా ఉండేవాళ్ళు కానీ, బిజీ అని కాదు ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా పని చేయలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అంతా హైజీన్ ఫుడ్ కాదు కాబట్టి మన పని ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత బాగుంటుంది. సో బెల్లంలో 2 చెంచాలు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ మీద అది కరిగేదాకా పెట్టుకోండి. పాకం కాదండి, సింపుల్గా కరగాలి. దాన్ని పక్కన పెట్టుకొని చల్లారాక వడకట్టుకొని 1 బాటిల్లో పెట్టుకుంటే మీరు కాఫీలో అయినా టీల్లో అయినా లేదంటే మీరు ఎటువంటి మార్నింగ్ టైమ్ పరగడుపున వేడి నీళ్ళల్లో బెల్లం వేసుకొని కానీ లేదంటే స్వీట్స్లో కానీ లేదంటే ఇంకా ఏవేమైనా డిజర్ట్స్లో వేయాలన్నా కూడా మీకు రెడీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం చానాళ్ళు ఉంటే మనకి పురుగు పట్టి పాడైపోతుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నా కూడా మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మర్ అంటే బాగా పులుసులు అవి ఇవి తింటూ ఉంటామండి. పులుసులు, పప్పుచారులు ఏవైనా సరే వీటిలోకి అప్పటికప్పుడు మనం చింతపండు నానబెట్టి మనం గుజ్జు తీసి చేయాలి అంటే ఒక్కొక్కసారి చింతపండు తక్కువ అవుతుంది, చింతపండు ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది. సో ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనం పడేస్తూ ఉంటాం లేదంటే పక్కన పెడతాం మర్చిపోతాం. అలా కాకుండా ముందు మనం చింతపండు తీసుకురాగానే 1/2 కేజీ చింతపండు ఇక్కడ నేను తీసుకున్నాను, అందులో ఇలా పీచేదేనా ఉంటే విత్తనాలు అన్నీ ఒలిచేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో వేడి నీళ్లు పోసుకొని మూత పెట్టుకుంటాను. వేడి నీళ్ళు అంటే మరిగే నీళ్ళేనండి, గోరువెచ్చనివి కాదు. వేడి నీళ్ళు పోసుకొని మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మీ పని చేసేసుకొని రండి. చింతపండు బాగా కరిగిపోయి చక్కగా ఉంటుంది. దీన్ని మనం మెదపన అవసరం లేదు లేదంటే జల్లెడ బుట్టలో పెట్టి వంచన అవసరం లేదు. సింపుల్గా మిక్సీ వేసేస్తే ఎటువంటి వేస్ట్ ఉండదండి, తొక్కలు ఉండవు, చక్కగా మెత్తటి ప్యూరీ అయిపోతుంది. మనకి పులుపు కూడా ఏమాత్రం తగ్గదు. మనం చింతపండుకి జనరల్గా చిల్లులు బుట్టల్లో వేసి బాగా మెదుపుతూ అది 1 గంట సేపు టైం వేస్ట్ అవుతుంది, అంట్లు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కాకుండా సింపుల్గా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గనక పేస్ట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో కనీసం 3 నెలలు మంచి ఫ్రెష్ టేస్ట్తో ఉంటుందండి మీకు.
అలాగే ఈ గిన్నెలో కూడా అడుగును కొంచెం నీళ్లు వేసి పులుసుల్లో కానీ ఏదైనా పోసేసుకున్న ఆ గిన్నెలో కూడా అంటుకోకుండా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ.